నమస్కారం, సిఆర్ న్యూస్ కి స్వాగతం. 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కోటలో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రగతి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు కోట గాంధీ బొమ్మ నుంచి స్కూల్ వరకు జెండాతో ప్రదర్శన జరిపారు. వివిధ దేశ నాయకుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ కిషోర్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కోట మండలం కొత్తపాళ్లెంలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిఎస్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో వివిధ క్రీడా పోటీలను నిర్వహించి బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రొటేరియన్లు ఎల్వి రమణబాబు, రామకృష్ణారెడ్డి, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రొటేనియర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు. కానీ మాకెందుకో చిన్నప్పటి నుంచి మాకు చదువు నేర్పించినటువంటి గురువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరి యొక్క వాళ్ళు చూపించినటువంటి మార్గంలో మేము ఈరోజు దాకా చాలా క్రమశిక్షణగానే ఉంటున్నామని చెప్పి మేము భావిస్తున్నాం. మరొక ముఖ్య సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నా చిన్ననాటి బాల్యమిత్రుడు మీ ముందున్నటువంటి ముఖ్య అతిథి రమణబాబు గారు, నేను కలిసి పాఠశాలలో ఈ వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని కలిగించిన రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఫ్రెండ్ బాల్యమిత్రుడు నాగేంద్ర ప్రసాద్ కూడా చాలా ఉపయోగకరించాడు. ఈ విధంగా నేను ఇంచుమించుగా ఒక 20-25 సంవత్సరాల తర్వాత ఒక స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక స్కూల్ పర్మిషన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది, దానికి అవకాశం ఇచ్చిన రామకృష్ణారెడ్డి గారికి, స్కూలు ఉపాధ్యాయ సిబ్బందికి, గోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ స్కూల్ గురించి నా పూర్వ అనుభవం, నేను కోట హై స్కూల్లో చదివాను. మాది కోట దగ్గర విలేజ్, 70-80 ప్రాంతాల్లో, 1970-1980 ప్రాంతాల్లో. కొత్తపాళెం స్కూల్ అనేది చాలా హై, ఎక్కువ పర్సంటేజ్ ఉత్తీర్ణతో గూడూరు తాలూకాలో చాలా గొప్ప పేరు కలిగి ఉండింది. అప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చిన తర్వాత, అప్పుడు సాంస్క్రిట్ కూడా ఇక్కడ సబ్జెక్ట్గా ఉండేది, వచ్చిన తర్వాత ఏమన్నా కొద్దిగా తగ్గిద్దేమో తెలియదు, కానీ తిరిగి ఆ ప్రతిభ కోసం కృషి చేస్తున్న ఈ ఉపాధ్యాయులందరికీ మీరు సహకరించి తిరిగి కొత్తపాళెం హై స్కూల్ని ఆ స్థాయికి తీసుకుపోతారని ఆశిస్తున్నాను. కాకపోతే ఇప్పుడు మీకు వచ్చిన కొత్త అవకాశాలు ఏంటంటే కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్చువల్ క్లాస్ రూమ్స్ వచ్చినాయి. అప్పట్లాగా పుస్తక పఠనాలు ఎక్కువ కాదు, కానీ పుస్తక పఠనం అనేది మాత్రం పూర్తి స్థాయిలో ప్రతి విద్యార్థికి ఉపయోగకరమైంది. ఎంత విజువల్ టీచింగ్ కానీ, ఎంత డిజిటల్ క్లాస్ రూమ్స్లో కానీ చదివినా కానీ, బుక్స్ అనేటివి, బుక్స్తో చదవటం అనేది మీ పరిజ్ఞానాన్ని పెంచుతుంది. దానికి ప్రయత్నం చేయండి. మా రోటరీ తరఫున మా రోటరీ క్లబ్ మెంబర్స్ కొందరు పార్టీ సహాయంతో, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో ఏదో బెంచీలో ఇచ్చాను. ఈ విధంగా ఎవరినో తీసుకొచ్చి ఏదో సహాయం చేస్తున్నాను. ఏదో చదివిన స్కూల్ కాబట్టి నేను మర్చిపోకూడదు. నేను ఉన్న రోజులు మీరు ఆట పోటీలు జరుగుతున్నాయి కాబట్టి వాటికి ఏదో చిన్న గుర్తాభక్తిగా చిన్న ప్రైజులు ఇస్తున్నాను. అవన్నీ కూడా ఏం పెద్ద వాల్యూ చేసేటేం కాదు, కానీ అది నా సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తున్నాను. ఇకపోతే మీ 10th క్లాస్ వాళ్ళు కానీ ఏదైనా అవసరం అయ్యి, జామెంట్రీ బాక్స్ కాదు, బుక్స్ కాదు, ఇంకేదైనా అవసరం అయ్యి అడిగితే వితిన్ సెకండ్స్లో మీకు నేను గూడుని చేర్పిస్తానని మాటిస్తున్నాను. మా హెడ్ మాస్టర్ గారు రమణబాబు గారు చెప్పినట్టు మళ్ళీ మన స్కూల్ని, మన గూడూరు కోట డివిజన్, కనీసం కోట మండలంలో అన్న మన కొత్తపాళెం స్కూల్ నంబర్1 వస్తుందని నేను అస్తమించే లోపల ఆ పేరు వింటానని ఆశిస్తున్నాను. చక్కగా చదువుకొని మంచి ఫలితాలు పొందాలి. తర్వాత మన దేశ నాయకులు ఎంతంత కష్టపడితే ఇట్లాంటి స్వాతంత్రం వచ్చిందో తెలుసుకొని, ఆ రకంగా వాళ్ళ యొక్క చరిత్రలు తెలుసుకున్నందు వల్ల మీరు కూడా చక్కటి అభిప్రాయాన్ని, చక్కటి అవగాహన కలుగుంటారు. కాబట్టి వాళ్ళ చరిత్రలు తెలుసుకొని మంచి ఆలోచనలు, సరైన అవగాహనని పొందాలనేసి కోరుకుంటున్నాను. మరి మేము రిటైర్ అయిపోయినా కూడా మమ్మల్ని గుర్తు చేసుకుని ఈ ఫంక్షన్కి ఆహ్వానించినందుకు
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి, పాఠశాల సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని ఫలాలు ఫలితాలు అన్నీ కూడా కూలంకషంగా మన వాళ్ళు చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే, మన వంతు కృషిగా విద్యార్థులుగా చక్కగా చదువుకుని క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగడమే మనం మన దేశానికి ఇచ్చేటటువంటి బహుమానం. కాబట్టి ఉత్తమ విద్యార్థులే రేపు దేశానికి మరి పట్టుకొమ్మలు, పునాదులు కూడా. ఇకపోతే మన దాతలు మన గ్రామంలో మనం ఏది అడిగినప్పటికీ కూడా లేదు కాదు అని చెప్పకుండా వాళ్ళ వంతు సహాయం మనకు అందిస్తున్నారు. ఒక గ్రామస్తుడిగా, ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా, పాఠశాల పూర్వ ఉపాధ్యాయునిగా నాకు చాలా అనుభవం ఉంది. రామకృష్ణ గారు ఒక మాట చెప్పారు, ముందుగా అన్నకి క్షమాపణ చెప్పాలి నేను, ఎందుకంటే ప్రతిసారి వచ్చినప్పుడు బాబు నా సొంత ఖర్చులతో 100,000 రూపాయలు ఖర్చు పెట్టి ల్యాబ్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అని ఇస్తారయ్యా, మీ స్కూల్లో ఉండేటటువంటి ఆ టేకు ఆ వస్తువులది ఒక ర్యాక్స్ చేసుకుంటూ ఇస్తానన్నారు. అది మేము అడ్వాన్స్ తీసుకొని తీసుకెళ్ళాం, మరి ఆయన గారు ఆ విషయాన్ని పూర్తిగా వదిలేశారు. ఇప్పుడున్నటువంటి హెడ్మాస్టర్ గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మన స్కూల్లో ఉన్నటువంటి ఆ దూలాలని మనం ఉపయోగించుకోగలిగితే గ్రామస్తుల సహాయంతో కానివ్వండి, లేకపోతే విద్యా కమిటీ చైర్మన్ వాళ్ళ కమిటీతో మాట్లాడి అవి చేస్తే అన్న రేపైనా సరే మరి 100,000 రూపాయలు విలువ చేసేటటువంటి సైన్స్ ఎక్విప్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది చేయలేకపోయినా కాబట్టి ఆయన క్షమించమని అడుగుతున్నాను. తర్వాత మైత్రి హాస్పిటల్స్ అధినేత సార్ చెప్పినట్లుగా, సార్ మీరు ఒకరోజు క్యాంపు పెడితే మేము మర్చిపోతాం, లేకపోతే ఆ రోజుకి అది అయిపోతుంది. అలా కాకుండా ఏ విధంగా అయితే మా రామకృష్ణ గోపాల్ రెడ్డి గారు మరి పాఠశాల ఉన్నంతకాలం వాళ్ళ యొక్క పెద్దవాళ్ళ పేరుతో అయితే ఏమైంది, లేకపోతే వాళ్ళ యొక్క దాతృత్వంతో ఏ విధంగా అయితే మా పాఠశాల విద్యార్థులకు సహాయం చేస్తున్నారో అలా శాశ్వతమైనటువంటి ఒక సహాయం చేయమని మిమ్మల్ని అందిస్తున్నారు సార్. అదేవిధంగా సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం.